ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా యూత్ కాంగ్రెస్ మా ఎన్ఎస్యూఐ విద్యార్థులు శివసేన రెడ్డి వారి మిత్ర బృందం తెలంగాణలో భారత్ జోడో యాత్ర లోగోని విడుదల చేయడం జరిగింది. ఈ భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు అడగడానికో వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడానికి పాదయాత్రలు చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రయోజనాలను ఆశించకుండా 140 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాలని ఇక ఈ దేశ ప్రజలు ఏమాత్రం బానిసలుగా బ్రతకకూడదని ఈ దేశం మీద బ్రిటిషర్స్ పెత్తనం చెల్లదని స్పష్టమైన నిర్ణయాలతోనే ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజల్ని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేసి ఆ కోట్లాది ప్రజలకు నాయకత్వం వహించి ఈ దేశాన్ని బ్రిటిష్ దొరల నుంచి విడుదల చేయించి విముక్తి కలిగించి దేశానికి స్వాతంత్రం తెచ్చి 75 వసంతాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 75 సంవత్సరాలలో భిన్నత్వంలో ఏకత్వం కులాలు మతాలు ప్రాంతాలు భాషలు భిన్న సంస్కృతులకు అతీతంగా ఈ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి వందలాది రాజ్యాలను సామంత రాజ్యాలను అన్నింటిని కూడా కలిపి ఒక అఖండ భారత్ను నిర్మించి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మార్చి ప్రపంచ దేశాలతో పోటీపడి ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగలిగిన నాయకత్వాన్ని ఈ దేశంలో పెంపొందించడం జరిగింది. ఎంతో మంది సామాన్యులైతే లక్షలాది మంది, నాయకులైతే వేలాది మంది, నాయకత్వం వహించిన వాళ్ళైతే ముఖ్యమైన నాయకులు మహాత్మా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, స్వతంత్రం నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి సమగ్రతను కాపాడడానికి అత్యాధునిక దేశంగా అభివృద్ధి చెందడానికి ప్రాణ త్యాగాలు చేశారు. వేలాది మంది జైళ్లలో మగ్గిపోయింది. ఈ దేశంలో ఉండే భిన్న సంస్కృతులను సమన్వయం చేసి ఒకరి మధ్యలో ఇంకొకరికి మత సామరస్యాన్ని కాపాడి అందరి హక్కులను కాపాడడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి దాన్ని అమలు చేసి దాని మీద చదువు వచ్చిన వాళ్లకు చదువు రాని వాళ్లకు పేదలకు ధనవంతులకు అందరికీ సమానమైన హక్కులు కల్పించి ఆ రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అందించింది. దురదృష్టవశాత్తు ఈ దేశానికి ప్రమాదకరంగా తయారైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భాషల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆయన మిత్రులైన ఇద్దరు కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అప్పగించి వాళ్ళ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి విద్వేషపూరితమైన దేశంగా తయారు చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని కక్షను ప్రదర్శిస్తున్నారు. మనిషికి కోపం ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తులను ఆ సంస్థలను చూస్తే భయం కలిగినప్పుడు. ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా గారికి కాంగ్రెస్ పార్టీ అన్న మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారంటే భయం ఉన్నది, భయపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ తప్పిదాలను ప్రశ్నిస్తారు, పేద ప్రజలకు అవసరమైన వేదికనిస్తారు, పేద ప రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈ దేశంలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు మైనారిటీలు
వివిధ సామాజిక వర్గాల యొక్క హక్కుల కోసం కొట్లాడతారు. కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఉంటుంది. వీళ్ళని అధికారంలో నుంచి దించుతారు, తప్పులు పాల్పడ్డ వాళ్ళని శిక్షిస్తారనే భయం ఉండడం వల్ల ఆ భయానికి లోనైన నరేంద్ర మోడీ అమిత్ షా గారు భయాన్ని ప్రదర్శించకుండా కోపాన్ని ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెట్టాలని చూస్తున్నారు, లొంగ తీసుకోవాలని చూస్తున్నారు.